గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నాత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాలభైరవ కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసం వస్తుంది అనగానే ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క ఆధ్యాత్మిక సిద్ధాంతాలను, ఆధ్యాత్మిక శక్తిని, వారిలో ఉన్నటువంటి భక్తిని పెంపొందించుకోవడానికి రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. గుడులకు వెళ్తూ ఉంటారు, అలాగే అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు, మహాహోమాలను నిర్వహించుకుంటూ ఉంటారు, రకరకాల మంత్ర సాధన కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒక మంత్రాన్ని మనము మననం చేయడం ద్వారా ఆ మంత్రము జీవన పర్యంతము కూడా మనం రక్షిస్తుంది అని మనకు మంత్రశాస్త్రము, అలాగే జ్యోతిష్ శాస్త్రము కూడా తెలియచేస్తుంది. మహానుభావులు, గురువులు, మహర్షులు అందరూ కూడా చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి ఒక మాట ఏమంటే, ఈ మంత్రాన్ని సాధన చేయండి, ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి, దీని ద్వారా మీ జీవితంలో మీరు కావాలనుకున్నటువంటి శక్తిని, యుక్తిని, మనోసంకల్పాన్ని, మనోధీరత్వాన్ని శీఘ్రగతిన మీరు అందుకుంటారు అని తెలియచేస్తూ ఉంటారు జ్ఞానం ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అనేక రకాల బాధలు, అనేక రకాల ఈతి కష్టాలలో, దుఃఖంలో, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనేక మంది రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. ఈ అన్నిటికంటే ఉత్తమోత్తమమైనటువంటి పరిహారం దేవతలందరూ కూడా ఈ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి తల్లి, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరులు కూడా ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా వేకువజామునే బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి వాడుకున్నటువంటి నదిలో కానీ, కలవలో కానీ, మరి ఇతరమైనటువంటి ప్రాంతాల్లోనైనా సరే స్నానం ఆచరించి దీపాలను వెలిగిస్తారు. ఈ యొక్క దీపాలను వెలిగించడానికే భగవంతుడు మనకు ఇచ్చినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మాసమే కార్తీక మాసం. ఈ యొక్క కార్తీక మాసం పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి మాసంగా మనకు చరిత్ర తెలియచేస్తుంది. ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి మనకి 4/11/2017 శనివారం నాడు భరణీ నక్షత్రంలో వస్తుంది. ఈ రోజున కాలభైరవ తత్వ ప్రచారం నిమిత్తం ఎవరైతే ఈ యొక్క మంత్రదీక్షను స్వీకరిస్తారో, ఈ యొక్క మంత్రోపదేశంలో పాల్గొని గురువు ద్వారా పంచగవ్య ప్రాసనతో పాటుగా శరీర సంప్రోక్షణ, ఆత్మ సంప్రోక్షణ, అలాగే వారికి అభిముఖంగా యజ్ఞాది కార్యక్రమం చేసి నదీ తీరంలో కుడి చెవిలో మంత్రాన్ని ఉపదేశం చేసేటటువంటి మహామంత్రోపదేశ కార్యక్రమం ఈ హేమలంబ నామ సంవత్సరంలో మనకు కార్తీక పౌర్ణమి నాడు జరగబోతుంది. ఈ యొక్క మంత్రోపదేశంలో పాల్గొనడం మహాదృష్టం, ఎంతో అదృష్టం కావాలి, పూర్వజన్మ సుకృతం కావాలి. ఎందుకంటే ఒక గురువు మంత్రాన్ని ఇవ్వడం అంటే ఇది అసామాన్యమైనటువంటి విషయం. ఒక గురు పరంపరలో, ఒక గురు సిద్ధాంతంలో ఒక మంత్రాన్ని మనం అనుష్ఠానం చేయడం మొదలు పెడితే మనకు ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు ఏవైనా ఉన్నా, పూర్వాంతర జన్మల్లో ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నా, ఆ కర్మలన్నింటినీ లసింప చేసుకోవడానికి ఈ యొక్క గురు మంత్రోపదేశం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అని మనకు మంత్రశాస్త్రం తెలియచేస్తుంది. అలాగే ఎవరు, ఏ నక్షత్రం వారు, ఏ రాశి వారు, ఏ జన్మలగ్నం వారు ఏ మంత్రాన్ని పఠన చేస్తే, ఏ మంత్రాన్ని జపం చేస్తే శీఘ్రగతిన వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అనేది ప్రధానమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఆ గురువు మనకు తెలియచేయడం జరుగుతుంది. నువ్వు ఈ మంత్రాన్ని చేస్తే నీకు చాలా పాజిటివ్ దృక్పథంతో నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావు అని మనకు తెలియచేసేటటువంటి శక్తి పురుషుడే గురువు. అలాంటి గురువు ఒక మన మంత్రాన్ని అత్యంత శక్తివంతమైన పవిత్రమైనటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఈ యొక్క మంత్రోపదేశ దీక్షలో పాల్గొంటారో వారి జీవితం అంతా కూడా చరితార్థమవుతుంది. మనకున్నటువంటి వివాహ సంబంధమైన కష్టాలైనా,
ఆర్థిక కష్టాలైనా, ఉద్యోగ సంబంధమైన కష్టాలైనా, సంతాన సంబంధమైన కష్టాలైనా, ఈతి బాధలైనా, శత్రు బాధలైనా, గృహంలో దాపరించేటటువంటి అనేక రకాల అష్ట కష్టాలన్నింటినీ కూడా అధిగమించుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి మన జీవితంలో మనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశం చేసుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో చేసేటటువంటి పౌర్ణమి రోజున జరిగేటటువంటి గురుమంత్రోపదేశం అత్యంత శక్తివంతమైనదిగా మనకు మహానుభావులందరూ తెలియచేస్తుంటారు. బ్రహ్మముహూర్తంలో ఉదయం 4 గంటల నుంచి ఈ యొక్క మంత్రోపదేశ కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా రాజమండ్రి గోదావరి అఖండ గోదావరి నదీ తీర ప్రాంతంలో జరగబోతుంది. ఎవరైనా శక్తి ఉన్నవాళ్ళు, అదృష్టవంతులు, మహానుభావులు, వారి జీవితాన్ని వారు అద్భుతంగా మార్చుకోవాలని లక్ష్యం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారిని వారు ఉద్ధరించుకునేటటువంటి ఈ మహాయజ్ఞంలో మిమ్మల్ని మీరు తరింప చేసుకుంటారని కాలభైరవ తత్వ ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ ప్రచారం చేస్తూ వారి వారి జీవితంలో అద్భుతమైనటువంటి విధి విధానాలు జరగాలని, అష్టైశ్వర్య భోగ భాగ్యాలు జరగాలని ఈ యొక్క తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది శిష్యులు ఈ యొక్క మంత్రాన్ని స్మరణ చేస్తూ వారి జీవితాన్ని ఆనందమయంగా అద్భుతంగా మార్చుకున్నారు. అలాగే ఈ యొక్క మంత్ర ఉపదేశంలో ఎవరైతే పాల్గొంటారో ఈ యొక్క మంత్రాన్ని గురువు చెప్పినటువంటి ఒక సంఖ్య ప్రకారం రోజు 2 మాలలు కానీ, 3 మాలలు కానీ, 5 మాలలు కానీ, 10 మాలలు కానీ వారికి ఉన్నటువంటి లక్ష్యం ప్రకారం ఈ మంత్రాన్ని జపం చేస్తే చాలు, వారి జీవితంలో వారికి ఏది కావాలనుకుంటే అది సాధించుకునే యుక్తి శక్తి కూడా ఈ యొక్క గురు మంత్రోపదేశం ద్వారా రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కాలభైరవ యూట్యూబ్ ఛానల్ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.